ABN Telugu YouTube channel ni subscribe chesi notifications kosam bell button nokkandi. ఇండోనేషియాకు చెందిన ఆరోగ్య పరిశోధన అభివృద్ధి సంస్థ బ్యాలెట్ బ్యాంగన్ నీలగిరి ఆకులతో యాంటీవైరస్ నెక్లెస్ ను తయారు చేసింది. దీన్ని మెడలో వేసుకుంటే కరోనా వైరస్ దరి చేరదని, ఒకవేళ సోకినా నశించిపోతుందని ప్రకటించింది. దీన్ని ధృవీకరించిన ప్రభుత్వం ఈ నెక్లెస్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేస్తోంది. అక్కడ మంత్రి సెహ్రూల్ యాసిన్ లింబు ఈ నెక్లెస్ పై స్పందిస్తూ కరోనా వైరస్ ను చంపడానికి నీలగిరి జాతికి చెందిన 700 రకాల మొక్కలతో వీటిని తయారు చేశారు. ఈ నెక్లెస్ పావు గంట ధరిస్తే 42% వైరస్ ను చంపుతుంది, అరగంట ధరిస్తే 80% వైరస్ ను అంతమొందిస్తుంది. వీటిని మేము ప్రయత్నించి చూసాం. నేను పలు ప్రాంతాలు పర్యటనకు వెళ్తున్నప్పుడు ఈ నెక్లెస్ ను ధరిస్తున్నాను. ఇది బాగా పనిచేస్తోంది. బ్యాలెట్ బ్యాంగన్ యాంటీవైరస్ నెక్లెస్ ని కాదు, నీలగిరి మొక్కలతో ఇన్హీలర్, శానిటైజర్, క్రీమ్స్, ఆయిల్స్ అయితే రూపొందించింది. ఎవరికైనా కత్తి ఘాట్లు పడితే ఈ క్రీమ్ ను రాసుకుంటే నయమైపోతుంది అని చెప్పుకొచ్చారు. ఈ యాంటీవైరస్ నెక్లెస్ ను వ్యవసాయ శాఖలోని 20 మంది ఉద్యోగులపై ప్రయోగించినట్లు బ్యాలెట్ బ్యాంగన్ సంస్థ హెడ్ ఫడ్రీ తెలిపారు. కరోనా సోకిన ఉద్యోగులు ఈ నెక్లెస్ ను ధరించాక వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలగిపోయి కోలుకున్నారని చెప్పారు. నీలగిరి ఆయిల్ ను H5NA బర్డ్ ఫ్లూ, కరోనా జాతికి చెందిన వైరస్లను నివారించే మందుల్లో వాడొచ్చని పేర్కొన్నారు. అయితే బ్యాలెట్ బ్యాంగన్ తయారు చేసిన యాంటీవైరస్ నెక్లెస్ పనితీరుపై ఇండోనేషియన్ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని శాస్త్రీయత లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే యాంటీవైరస్ నెక్లెస్ కు ఎజిక్మన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ డిప్యూటీ డైరెక్టర్ హెరావతి సుడోయో మాత్రం మద్దతిచ్చారు. ఇప్పటి వరకు కరోనాకు సరైన మందును కనిపెట్టలేదు, కాబట్టి ఇకపై కరోనా వ్యాప్తి చెందకుండా దీనికి వాడటంలో తప్పు లేదని అన్నారు. ABN Telugu YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.